అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యాడైతే ఉంది, నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది, కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీశాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్, 5-స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు, అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకొకసారి 1st Tuesday వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు, దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో 1st మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టీటీడీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి
అనుకున్నాం 10%. అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీతృత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వయలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వయలేట్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దేర్ ఇస్ నో టూరిజం, ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిల్గ్రిమ్ సెంటర్, మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది, దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు, అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు. ఆల్ టూరిజం స్టాప్, దేర్ ఇస్ నో టూరిజం, ఓన్లీ పిల్గ్రిమ్స్. ఎస్ మొత్తం డిస్మెంట్లింగ్ చేద్దాం, ఎందుకంటే 100% వయలేషన్ అది. బౌండరీస్ లో 1 ఫీట్ కూడా వదలలేదు వాళ్ళు. ఎస్ మొత్తం క్యాన్సిల్ చేద్దాం. యువతులసి వారు ఫౌండేషన్ వాళ్ళు మాజీ బోర్డు మెంబర్ కూడా శివకుమార్ గారు ఒక మెమరాండం కూడా ఇచ్చారు సార్, దేశీయ ఆవులు నేనే వాడాలి. అది జేసీ ఆవులు వాడాలని మాకేం ఎవరన్నా రాలేదు నాకైతే. ఇప్పుడు దానికి ల్యాబ్ పెడుతున్నాం, దాదాపు 80-90 లక్షలు ఖర్చు అవుతుంది, అది ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది. కాబట్టి అక్కడ అన్ని టెస్ట్ జరుగుతాయి, అన్ని వచ్చేస్తాయి దాంట్లో. అది శారదాపీఠం, అది వాళ్ళకి లీజ్ కి ఇచ్చాం అది. సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మనం వాళ్ళకేమి ఇవ్వలేదు, ఓన్లీ లీజ్. ఏమండి టూరిజం హోటల్ అది లేదు, ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే క్యాన్సిల్ చేస్తారు, అది బాగా మిస్యూజ్ అవుతా ఉంది. అదే కదా పాయింట్, ఆ దేవలోకం అనే ప్రాజెక్ట్ ఆపేసి ముంతాజ్ హోటల్ అనేది పెడుతున్నాడు, అది అబ్జెక్షన్. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అక్కడ. అది నెక్స్ట్ బోర్డులో చూద్దామండి, ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అంతవరకే చెప్పగలుగుతాము. తిరుపతి గోవిందరావు చెప్పాలి
ఈ టెంపుల్లో ఏదైతే ఉందో గుళ్ళో, తర్వాత పోర్ట్ వంటసాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది.